పురంధరే దీక్షితులు దర్శనము గావించుకున్నారు శ్రీ సాయిని. నేను ముందుగా ప్రయాణం గావిస్తాను, మీరు తరువాత వస్తారన్నారు బాబా. నా సమాధి మీకు సమాధానం చెప్తుందన్నారు. అలా అని ఊరి ఇచ్చి పంపించారు. వారికి ఆ మాటలు అర్థం కాలేదు. నేనిక్కడ నుండి ఎచ్చటికైనా వెళ్తానన్నారు. నవరాత్రులు ఆరంభమయ్యాయి. కాచ్యాకు బాగా జబ్బు క్రమ్మింది. మసీదుకు కూడా వెళ్ళలేకపోతున్నాడు. అలాగే బాబాకు చాలా ఎక్కువగా జ్వరం వచ్చింది. ఆరోగ్యం అంతకంతకు అంతంత మాత్రముగా ఉంది. బూటీవాడాను నిర్మించారు. దానిని ప్రారంభించకముందే బాబా మారకమవుతారేమోనని అందరూ తల్లడిల్లిపోతున్నారు. అలా ఉన్నా బాబా కాచ్యాకు ఉదీ మాత్రం తప్పకుండా పంపేవారు. తాత్యాను మసీదుకు తెప్పించి పాయాసం తెప్పించారు. తాత్యా, 2 ఊయలలు మన ఇద్దరు కోసం నేను తెప్పించాను, అయినా నేను ఒక్కడనే వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా నీ గృహానికి చేరుకో అన్నారు బాబా. తాత్యా ఏడుస్తూ, బాబా నన్నే ముందు పంపరాదా అన్నాడు. పక్కనే ఉన్న దామోదర్ ఇది అంతా విని బోరున ఏడ్చాడు. ఎందుకు ఏడుస్తావు, నాకు మరణం లేదయ్యా అన్నారు బాబా. ఈ విషయం ఎవరికీ చెప్పకన్నారు. రామ విజయం 2 సార్లు చదివించుకొని అతనికి ఒక టెంకాయ దక్షిణగా డబ్బు ఇచ్చారు బాబా. మౌనంలోనే ఉండేవారు. క్షీణింప సాగారు. లింటికి భిక్షకు కూడా వెళ్ళటం లేదు. కాకా దీక్షిత్, బూటి సాయివారిని కనిపెట్టుకుని ఎప్పుడూ కనులకు రెప్పల వలె కాస్తున్నారు. సరిగ్గా విజయదశమి, అప్పటికి 4 రోజులే ఉంది. ఆ రోజు నందు భార్యతో ఈ ద్వారకామాయిలో చావిడిలో కూడా ఉండాలని లేదన్నారు బాబా. మరి 2 దినాలకు సమాధి అవుతారనగా మీరెవ్వరూ నా గురించి అడవవద్దు అని గట్టిగా చెప్పారు బాబా. రోజు రోజంతా కూర్చునే కాలం గడిపారు. తేదీ 15/10/1918 విజయదశమి. తెల్లవారేసరికి ఎంతో బలహీనముగా కానుపించుచున్నారు. తాత్యాకు మాత్రం నాడి బాగా బలహీనమైందని వర్తమానం వచ్చింది. మధ్యాహ్నహారతి అయిన వెంటనే భక్తులందరినీ భోజనానికి పంపేశారు బాబా. శ్యామ, లక్ష్మీబాయి, బాబోజీ, బయ్యాజీ, అప్పా కోతే పాటిల్, బాలాశింపి, నీమోన్కర్ మాత్రం బాబా దగ్గరే ఉన్నారు. బూటీవాడాకు నన్ను తీసుకుని వెళ్ళండి, ఇచ్చటి ఏమీ బాగోలేదన్నారు సాయి. తాంబూలాన్ని సేవించారు. మంచినీరు త్రాగగా నీరు దిగడం లేదు. నీరు సగం బయటకు వచ్చాయి. కన్నులు అరమోడుకులయ్యాయి. లక్ష్మీబాయి షిండేకి 5, తరువాత 4 రూపాయల నాణాలు ఇచ్చారు. జాగ్రత్తగా ఉంచుకో అన్నారు. మసీదులో బాగోలేదని బూటీవాడాకి తీసుకుని పొమ్మని బయ్యాజీ పాటిల మీదకు ఒరిగి దీర్ఘ నిద్ర చెందారు. బాగోజీ నీమోన్కర్తో విషయం చెప్పాడు. సాయి నోట్లో తీర్థాన్ని పోయిగా అవి బయటకు వచ్చాయి. అందరూ గొళ్ళున ఏడ్చారు. డాక్టర్ పిళ్ళే వచ్చి నాడిని చూచి కన్నీరు కార్చుకున్నారు. సాయి శరీరం విడిచారని మొత్తం శిరిడి అంతా తెలిసింది. మొత్తం గ్రామం అంతా రోదన ధ్వనులతో నిండిపోయింది. భక్తుల శరీరాలపై స్పృహ లేకుండా మసీదు దగ్గరకు వచ్చారు. అయినా అంధకారమయమైంది. జనంతో శిరిడి తీర్థస్థలమైంది. శిరిడి శోక దేవతలా కానిపించుచున్నది. అబ్దుల్లా పరుగు పరుగున వచ్చి తన దురదృష్టానికి బాధపడి ఏడ్చాడు. వచ్చిన భక్తుల సందర్శనానికి బాబాను నిలిపారు. ఒక పూల రాశిగా బాబా కనిపించుచున్నారు. అసలు ఎప్పుడూ భయమెరిగిన నాన్న భయముతో బాబాకు నమస్కారం చేసి కన్నీరు కార్చి మారుతీ దేవాలయానికి చేరాడు. 13 రోజులు నానా ఆకలి దొప్పులు విడిచి, బాబా నీవు లేకుండా నేనెలా బ్రతికేది అని ఏడుస్తూ సమాధి అయ్యాడు. ఎంత చిత్రమో, బాబా శరీరాన్ని విడిచిన కొద్దిసేపట్లోనే తాత్య ఆరోగ్యం బాగుపడింది. బాబావారి ఆదేశం ప్రకారంగా బూటీవాడాలో సమాధి గావించడానికి సర్వం సిద్ధం గావించారు. కుసావు చెందుతో కొందరు ముస్లింలు బయట సమాధి గావించాలని పేచీకిరిగారు. ఆ సమస్య ఎంతవరకు సమసిపోలేదు. పెద్దలు కొందరు ఎక్కువ మంది ఏది చేయమంటే అది చేద్దామని తీర్పుకు అందరూ అంగీకరించారు. ఇరు వర్గాల వారు సంతకాలు, వేలుముద్రలు, అంగీకారాలు తెలుపుతూ చేశారు. చివరకు బూటీవాడలో మురళీధరిని విగ్రహ ప్రతిష్టకు గాను నిర్మించి ఉంచిన తిన్ని క్రింద భాగంలో బాబా భౌతిక శరీరాన్ని 17/10/1918 సమాధి గావించారు. దానిపై వారి ఛాయాచిత్రాన్ని ఉంచారు. బాలబాటి అంత్యక్రియలలో ఆధిపత్యం వహించారు. గురుప్రసాదముగా బాబా చూసుకున్న విరిగిన ఇటుక ముక్కలు రెండింటినీ కలిపి వెండి తీగతో బిగియ కట్టి సమాధిలో బాబా తలక్రిందుగా ఉంచారు. బాబా దగ్గర ఒక మూట ఎప్పుడూ ఉండేది. దాన్ని ఎవరూ చూడనిచ్చేవారు కాదు. దానిలో బాబాకు కాశీరాం ఎప్పుడో సమర్పించిన ఆకుపచ్చని కత్తిని, టోపీ 2 ఉన్నాయి. వాటిని కూడా బాబా మహాసమాధిపై నిలిచారు. మురళీధరునికని నిర్మించినది చివరకు బాబావారి మహాసమాధికి పనికి వచ్చింది.